ఈటీవీ అభిరుచి ప్రేక్షక మా షోయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఎండాకాలం వచ్చేసిందంటే మామిడికాయలు నిమ్మకాయలు ఎన్ని రకరకాలుగా మనం పచ్చళ్ళు చేసేసుకుంటూ ఉంటాం. కొత్తిమీర తోటి మనం చేసుకునే ఇలాంటి నిలువున్న పచ్చళ్ళు కానీ నన్ను అడిగితే బాగా ఎక్కువ రోజులు నిలువుంచక్కర్లేదు. ఒక వారం 10 రోజుల్లో మనం చేసేసుకొని చక్కగా తినేసేయాలి. ఇది చేసుకోవడానికి కేవలం 1-20 నిమిషాలు పడుతుంది. మనం 10-15 రోజుల పాటు చక్కగా తినొచ్చు. అయితే ఇందులో మీరు కనుక చూస్తే కాడలు కాడలుగా నేను తీసుకున్నాను. అయితే ఇవి కొంచెం పెద్దగా కాడలు కాడలుగా ఉంచితేనే బాగుంటుంది. లేదు అనుకుంటే కొంచెం మరీ చిన్నగా చేయకండి. చూడండి, ఈ మాత్రం సైజులో మనం కట్ చేసుకుంటే పచ్చడి తినేటప్పుడు చక్కగా కొంచెం ఆ నారనార దీంతో చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎలాగో లేతగా ఉంది, మనకి మంచి పర్ఫెక్ట్గా టేస్ట్ రావడానికి ఉపయోగపడుతుంది. కొత్తిమీరని ఇలా కట్ చేసేసి పెట్టేసుకుందాం. మనకి ఆ కాడలు ఈ ఆకు అన్నీ అప్పుడే మనకి మంచి సువాసనతో ఈ కొత్తిమీర పచ్చడి రెడీ అవుతుంది. ఇంత ఆకుని మనం డ్రై చేసుకోవాలి. కాకపోతే ముందు మనం ఎటువంటి మంచి పచ్చళ్ళు చేసుకున్నా ఏం చేసుకున్నా అందులో మెంతులు ఆవాలు ధనియాలు పొడి చేసి వేసేసుకుందాం. ఆవాలు, అదేవిధంగా ఇందులో ధనియాలు, అలాగే ఇందులో మెంతులు. అంటే చాలా ఎక్కువగా మనం నిలువుండే పచ్చళ్ళు చేసుకుంటే మాత్రం ఇది ఒక్కొక్కటి సపరేట్గా మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఈ కొంచెమే కదా, ఈ విధంగా 4-5 నిమిషాలు తక్కువ మంటలో డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత దీన్ని పొడి చేసి వాడుకోవాలి. మెంతులు, ఈ ధనియాలు, మన ఆవాలు స్లోగా వేయించుకుంటే మనం చేసుకునే పచ్చళ్ళు మంచి టేస్ట్ వస్తుంది. మీ అందరికీ తెలుసు, ఆవాలు నూనెలో వేసి చిటపట్లాడిన తర్వాతే దాంట్లో మంచి టేస్ట్ బయటకు వస్తుందని చెప్తాను. ఈ ఆవాలు చిటపట్లాడకపోయినా ఆవాలు స్లైట్గా స్లోగా కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే మనకి మంచిగా ఉంటుంది. ఇలా మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. మరోసారి కొంచెం చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాను. అదే కనుక ఒక పెద్ద జాడి నిండా చేసుకోవాలంటే మాత్రం ఒక్కొక్క ఆవాలని సపరేట్గా, మెంతుల్ని ధనియాల్ని అన్నీ సపరేట్గా వేయించుకుంటాం. సో మరి దీన్ని పొడి చేసేసుకుందాం. తర్వాత మిరపకాయలు, మన కొత్తిమీర. అయితే పచ్చడి మనం రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాం. ఎర్రగా మనకి ఆ కనిపిస్తే మనకి పచ్చడి, కానీ ఇలా గ్రీన్గా ఆకుకూరతో చేసినప్పుడు ఈ పచ్చడి మనకి గ్రీన్ రంగు రావాలి. ఇప్పుడు మన కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. కాకపోతే చింతపండుని ఫస్ట్ మనం నూనెలో వేసుకొని ఇప్పుడు ఈ నూనెలో చింతపండుని కొంచెం అంటే లైట్గా పైన నీళ్లు జల్లేసి నానబెట్టాను. నూనెలో వేసుకొని స్లోగా దీన్ని ఫ్రై చేసుకుందాం. అయితే ఈ చింతపండులో గింజలు లేకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇదంతా మనకి మిక్సీ జార్లో వెళ్ళి వేగాల్సిందే. అంతేగాని చింతపండు పులుసు తీసేయకండి, అలా కూడా చేసుకోవచ్చు కానీ టైం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా నానిన చింతపండుని ఇలా వేయించుకుంటూ తరువాత దీంట్లో మన పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు మొత్తంగా పచ్చిమిరపకాయలు వేస్తే అప్పుడప్పుడు ఇవి నూనెలో పగిలి మన మీద నూనె పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 2-3 ముక్కలు చేస్తే అప్పుడు ఇవి చిట్లవు. ఈ విధంగా దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు. అయితే కొత్తిమీర ఇలాంటివి వేసి చేసుకునేటప్పుడు ఒక్కటి పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా దొరికినవి తెచ్చుకొని చేసుకోండి, అప్పుడు మీ చట్నీ చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఈ నూనెలో నిమిషం పాటు వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కొత్తిమీర. కొత్తిమీర చాలా అనిపిస్తుంది, దీంట్లో వేసిన తర్వాత అంతా సాఫ్ట్ అయి కొంచెమే అవుతుంది. ఫస్ట్గా దీంట్లో మనకి సరిపడా కలుపుకోవడానికి సరిపడా వేసుకుందాం. దీన్ని 1 నిమిషం పాటు ఇలా చేసిన తర్వాత ఇది మనకి చూడడానికి తక్కువగా అయిపోతుంది, అప్పుడు మిగతాది కూడా వేసి ఇందులో వేయించేసుకుందాం. ఎప్పుడైతే ఆకు కొంచెం వేగుతుందో అప్పుడు ఈ మిగతా కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇందులో ఉన్న తేమని కొంచెం వరకు తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే మరీ ఎక్కువ మంట కాకుండా కొంచెం తక్కువ మంటలో ఇలా 4-5 నిమిషాల పాటు స్లోగా వేయించుకుందాం. నూనె వేసాం కాబట్టి రంగు అంత తొందరగా మారదు. దీంట్లో
కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మనకి రంగు తక్కువగా మారుతుంది. కానీ స్టవ్ కట్టేశాను, ఒక 4 నిమిషాలు ఆగి దీన్ని మిక్సీ జార్లో అంటే కొంచెం చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాం. మన ధనియాలు మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టేసుకున్నాం. ఈ లోపల కొత్తిమీర ఇది ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కొంచెం చల్లారింది. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోండి. మరీ ఫైన్గా అక్కర్లేదు, ఈ బరకగా పేస్ట్ చేసుకుంటే మనకి ఆ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మన కొత్తిమీరతో చేసుకున్న పేస్ట్ కూడా అయితే మరీ గ్రీన్గా లేదనిపిస్తుందా, ఎందుకంటే చింతపండు కొంచెం ఎక్కువగా పడుతుంది కదా. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసేసుకుందాం. తాలింపుకి మనకు కావాల్సినంత నూనె. ఇందులో ఆవాలు చిటపట్లాడాలంటే మాత్రం నూనె చాలా వేడిగా ఉండాలి. అయితే కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేద్దాం, వెంటనే మంట కూడా తగ్గించేద్దాం. నూనె చక్కగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడడం మొదలు పెట్టిన వెంటనే మనం మంట తగ్గించేసుకుందాం. ఇందులో ఎండు మిరపకాయలు అలాగే మినప్పప్పు. మనం మినప్పు గుండెలు చిటపట్లాడుతూ చాలా బాగుంటాయి. మినప్పు గుండ్లు తర్వాత మనం పచ్చడి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇందులో చిటికెడంత ఇంగువ, లాస్ట్లో మనం కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు ఇందులో వేసి మంచిగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర ఈ దాన్ని ఇందులో వేసేసుకోండి. ఈ విధంగా ఈ నూనెలో వేసేసుకుందాం. చూడండి, ఇలా సగం భాగంలో ఈ నూనె వేశాను. ఈ మెంతులు, ఈ ధనియాలు, మన ఆవాల పొడి కూడా నూనెలో ఇలా మనకు కావలసినంత వేసుకుందాం, సరిపోతుంది, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలిపేసుకుందాం. పనిచేసేటప్పుడు ఈ పచ్చళ్ళు అవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని రోజుల పాటు నిలువ ఉంచుకుంటాం. ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు, ఆవకాయ కానీ ఏదన్నా పట్టేటప్పుడు ఇంట్లో పిల్లల్ని కూడా దూరంగా ఉంచుతారు. మనం సరిగ్గా చేయకపోతే పచ్చళ్ళు బూజు తొందరగా వచ్చేస్తాయి. అలా కాకుండా కొంచెం శుభ్రంగా మనం చేసుకోవాలి. నన్ను అడిగితే ఇలాంటి వుడెన్ స్పూన్లు కూడా మనం వాడకూడదు, స్టీల్ స్పూన్లు వాడుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వుడెన్ స్పూన్లు మనం కూరల్లో వాటిల్లో వాడి వీటిల్లో కూడా కొంచెం తేమ ఉంటుంది. ఇలా వేసుకొని ఇప్పుడు ఇలాంటి పచ్చళ్ళల్లో ఉప్పు సరిపోను ఉండాలి, తక్కువ ఉంటే మాత్రం పచ్చడి తొందరగా పాడైపోతుంది. కాబట్టి ఇందులో తగినంత ఉప్పు వేసాను. చూడటానికి చాలా వేసినట్టుంది కదా, ఏం లేదు, ఒక చెంచాడు వేసేసాను. ఈ విధంగా కలిపేసుకుందాం. పులుపు, మన ఉప్పు, ఘాటు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతా కలిసిన తర్వాత దీన్ని రుచి చూసుకుందాం. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే మరికొంచెం వేసుకుందాం. పర్ఫెక్ట్గా సరిపోయింది. మళ్ళీ పచ్చళ్ళల్లో ఎప్పుడైనా కానీ కరెక్ట్ ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒక ముద్ద అన్నంతో, అది కూడా అన్నం మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ కర్నూలు సోనా రైస్ అన్నం అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో దీన్ని ఇలా కలిపిన తరువాత ఒక కొత్త ఆవకాయ చేసినా, కొత్త మాగా చేసినా, ఏం పచ్చళ్ళు చేసినా మనం నిలువున్న పచ్చళ్ళు అప్పటికప్పుడు కొంచెం వేడి అన్నంతో కలుపుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుంటారు. ఇంత నూనె ఉన్నప్పుడు మనకు అంత అవసరం లేదు. వేసేసి దీన్ని టేస్ట్ చేసేయాలి. కొత్తిమీరతో చేసింది చక్కగా నిలువుంచుకోవచ్చు. అయితే దీన్ని ఫస్ట్ కొంచెం చల్లారనివ్వాలి. ఒక బౌల్లో దేంట్లో అన్న చల్లారిన తర్వాత మనం దీన్ని జాడిలో కానీ దేంట్లో అన్న వేసుకుందాం. లాస్ట్లో కొంచెం ఈ పెనంలోనే కొంచెం అంత ఈ పచ్చడి అట్టు పెట్టుకుందాం. కానీ చూడండి ఎంతో టేస్టీగా ఎంతో పర్ఫెక్ట్గా పచ్చడి రెడీ. ఈ చెంచా కానీ ఆ పెనం కానీ ఏదైనా వేస్ట్ అవ్వనీకూడదు. దీంట్లోనే ఇలా అన్నాన్ని వేసుకొని కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ కర్నూలు సోనా రైస్ ఇందులో వేసి ఇప్పుడు దీన్ని అంటే మీ అందరికీ తెలుసు ఈ పచ్చడిలో ఉన్న రుచి మరి మళ్ళీ తర్వాత ఎందులో రాదు. అంటే ఈ ఫ్రెష్గా చేసిన దాన్ని మరొకటి ఏంటంటే కుటుంబంలో 5 ఉంటే 5 ఒక్కొక్క ముద్ద వచ్చే విధంగా కలుపుకుంటారు.
ఎందుకంటే అంత వేసిన తర్వాత ఆ చేత్తోటి ఆ కొంచెం మిగిలిన దాన్ని ఇలా కలిపి మనం తింటే దాంట్లో ఉన్న రుచి ఇంకెందులో ఉండదు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇలా చేసి పెట్టిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అన్ని ముద్దలు చూసారా, ఒక దాంట్లో ఎర్ర మిరపకాయ వచ్చింది. ఆ ఎర్ర మిరపకాయ ఇంట్లో పెద్దవాళ్ళ కోసం, ఇంకా ఎందుకంటే ఘాటు పెద్దవాళ్ళు తినగలరు, పిల్లలు అంత ఘాటు తినలేరు. ఏ పచ్చడి చేసుకున్నా ఆవకాయ కానివ్వండి, కొత్తిమీరతో చేసుకోనివ్వండి, ఏదైనా ఈ తినే విధానం కూడా ఒకటి ఉంటుంది. మరి అన్నం చక్కగా వేడివేడిగా కలుపుకుంటాం పొడి పొడిగా ఇది తినేటప్పుడు. నిజంగా ఆ జీవితంలో ఆ అదృష్టం మనకుండాలి. అద్భుతమైన రుచులు చక్కగా ఎంజాయ్ చేయగలగాలి. ఒక్కొక్క ముద్దలో తింటుంటే అమృతంలా అనిపిస్తుంది, లొట్టలు వేసుకొని తినే విధంగా. మనకి కొత్తిమీర రుచి బ్రహ్మాండంగా, ఆ పులుపు, ఆ పచ్చిమిరపకాయలు, మళ్ళీ మనం ఆ మెంతులు ఆవాలు అన్నీ వేయడం వల్ల మధ్యలో మన మినప్పప్పు కూడా కరకరలాడుతూ అద్దరిపోయింది. ఒక వారం రోజుల పాటు దాచుకొని తింటాను. మరి మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా చేసి పెట్టండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇలా ఫ్రెష్గా చేసుకున్న పచ్చడి కొత్తిమీర నిలువు పచ్చడి. దీన్ని తయారు చేయడానికి ముందుగా కొత్తిమీర కాడలు, కొత్తిమీరని చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో ఆవాలు, ధనియాలు, మెంతులు వేసి డ్రైగా వేయించుకొని దాన్ని మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి కొంచెం నానబెట్టిన చింతపండుని వేసి చక్కగా వేయించుకోవాలి. దాంట్లో కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే కొంచెం తేమ తగ్గుతుందో అందులో కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. తాలింపు వేసుకోవడం కోసం ఒక పాన్ లో 4-5 చెంచాల నూనె వేసి దాంట్లో ఆవాలు చిటపట్లాడిన తర్వాత మంట తగ్గించి ఎండుమిరపకాయలు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసిన తర్వాత పేస్ట్ చేసుకున్న కొత్తిమీర మిశ్రమం, పొడిగా చేసుకున్న ధనియాలు, మెంతులు, ఆవాల మిశ్రమాన్ని కూడా దీంతో పాటు వేసి చక్కగా కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత జాడీల్లో వేసి నిలువించుకోవచ్చు. 10-15 రోజుల పాటు నిలువించుకుని చక్కగా రోజు కొంచెం వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.